మాదిగ విద్యార్థి గర్జన సభ. 30 సంవత్సరాలు మా న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీయులపై సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులందరూ కలిసి ఎస్సీ వర్గీయన అమలుకై జనవరి 5న మహాదిగ విద్యార్థి గర్జన సభను నిర్వహించినట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం ఉస్మాని యూనివర్సిటీలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన సమానత్వ సూత్రం ఆధారంగానే జనాభా తామషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో సమాన బాట దక్కాలని కోరుతున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్లనే 30 ఏళ్ల నుండి మాదిగ ఉపకుల విద్యార్థులు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కట్టుబడి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి వారందరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉందని, ఇప్పటికైనా వర్గీకరణకు సహకరించిన అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో కాలయాపన చేయడం తగదనన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగంలో మాదిగ ఉపకులాల విద్యార్థులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి జనవరి 5న మాదిగ విద్యార్థి గర్జన సభ నిర్వహించినట్లు, సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నియోజకవర్గాల మండలాల నుండి పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యా సంఘ నాయకులు కూడా పాల్గొన్న నేపథ్యం ఉంది. అనేకమైనటువంటి విద్యా సంఘ నాయకులు జనవరి 5న మాదిగ విద్యార్థి గర్జన సభను అయితే చేపట్టే నేపథ్యం ఉంది. ఎవరైతే ఉన్నారో జనాభా తామసి ప్రకారం రావాల్సిన వాటా ప్రకారం రాకపోతే ఇవాళ విద్యార్థులకు కూడా నష్టం జరుగుతుంది. విద్యార్థులు తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురైపోయే నేపథ్యం ఉంది. ఏదైతే ఇవాళ ఉన్నటువంటి టీఎస్పీఎస్ విషయంలో కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 విషయంలో కానీ ఇప్పటికే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయక చాలా వరకు నష్టం జరుగుతుంది. ఇవాళ మేము చదువుకున్నటువంటి పీజీలు కానీ పిహెచ్లు కానీ అర్థం లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇవాళ జనాభా తామసి ప్రకారం రావాల్సిన వాటా రావాలని కూడా ఇవాళ 5న జరిగేటువంటి విద్యార్థి గర్జన సభ కూడా వాళ్ళు పిలుపునిచ్చిన నేపథ్యం ఉంది. ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఇవాళ ఉన్నటువంటి జనవరి 5న మాదిగ విద్యార్థి గర్జన సభ కూడా ఉస్మాని యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇవాళ సభ పెట్టేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.